నాయకులు అలాగే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అట్ మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ పార్టీ నుంచి 90% వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ మండల అధ్యక్షుడి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి జరుగుతాయి. ఒక పక్క ప్రభుత్వం వైపు నుంచి ఆ రోజు కార్యక్రమం ఏదైతే నేను ఇంతకుముందు అన్నట్టు ఇదిగో ఇది చేశాం అని చెప్పి డిస్ప్లే బోర్డు ఏదైతే ఇనాగురేట్ చేస్తారో సెక్రటేరియట్ల దగ్గర అక్కడ వీళ్ళంతా పాల్గొంటారు. దట్ ఇస్ ఎ పబ్లిక్ ఫంక్షన్, అది మీరు పాల్గొనొచ్చు. మేము పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సహాయం కాబట్టి లేదా చేశారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఓనర్షిప్ అందరికీ ఉండేది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాల్గొన్నా మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు వచ్చి పాల్గొనొచ్చు, సపోర్ట్లు కొట్టచ్చు, బాగా జరిగిందని చెప్పిన అభ్యంతరం. ఎందుకంటే దట్స్ ఎ రియల్ డెవలప్మెంట్, రియల్ వెల్ఫేర్. అండ్ దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి ఏమీ లేని ఫిగర్స్, మ్యాక్రో ఇదంటే ఏమని అనుకోవచ్చు, మైక్రో లెవెల్లో మీకే కనపడుతుంటుంది. అక్కడ బిల్డింగ్ వస్తే బిల్డింగ్ వచ్చింటుంది, లేదా ఇన్ని పెన్షన్లు అంటే అన్ని పెన్షన్లు ఉంటాయి, కాదంటే ఇమీడియట్ డిస్ప్యూట్ రేజ్ చేయొచ్చు. దానికి కూడా సోషల్ ఆడిట్ ఎప్పుడు కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఎవరు అన్డినయబుల్, ఎవరు డినై చేయలేరు. ఆ బోర్డు పెడతారు, అందులో వీళ్ళంతా పాల్గొంటారు. ఇది ఒక కార్యక్రమం. ఫస్ట్ నేను ఫస్టే అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మేనిఫెస్టో అనేది ఈ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ బాధ్యత అనగానే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో దాని ఇంప్లిమెంటేషన్ చేస్తోంది ప్రభుత్వం. నేను చేసింది సరిగా లేకపోతే రేపు జనం రిజెక్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడైనా అదే చేస్తాడు. ఆయన 14-19 మధ్య వచ్చినప్పుడు ఆయన ప్రియారిటీస్ వేరు కాబట్టి ఆయన జన్మభూమికి వీటిలు పెట్టి ఎంత ఎక్కువ సంపాదించవచ్చు అనుకునేది చూశాడు. ఇతర కార్యక్రమాల ద్వారా తన పార్టీ దండు కానీ లేదా అదర్ ఊహాజనితమైనవో కేవలం దోపిడీకి అనుకూలమైనవో పథకాలు లాంటివి పెట్టుకుని ఏ రకంగా తన స్థాయి నుంచి కింది వరకు చేయొచ్చో చేసుకున్నారు. అది తీసుకెళ్లి మళ్ళీ పోలేకపోయాడు కాబట్టి జనం తిప్పి కొట్టారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎలక్ట్ అయిన దగ్గర నుంచి తర్వాత మళ్ళీ ప్రజల వరకు పోయేంత వరకు అది ఎలక్ట్ అయితే పార్టీ ప్రభుత్వం రెండు ఒకటే అవుతాయి, వేరువేరు ఉండే ఛాన్స్ లేదు. దాని సప్రయోజనాలకు వాడితే తప్పు గాని, ఎందుకంటే ఎలక్ట్ చేసుకుంది దానికోసం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఏ పర్పస్ కోసం అయితే వాలంటీర్లందరూ ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వ కార్యక్రమంలో మంచిది చెప్పడానికి ఉన్నప్పుడు, ఆ మంచిని చెప్తున్నప్పుడు ఆ మంచి కాదు అనుకుంటే జనం రిజెక్ట్ చేస్తారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే కోడిగుడ్డుకు ఈకలు పీకే రకాలు రేపు మొదలవుతాయి. అయ్యో ఇదేది ఎట్లా 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 అని అంటే పొలిటికల్గా పార్టీ పరంగా మేము చేయబోతున్న ప్రచార కార్యక్రమానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఇదిగో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారని పెట్టే డిస్ప్లే బోర్డు ఉంటుంది, ఈ బుక్ బుక్లెట్ ఒకటి ఉంటుంది, ఇవి జనంలోకెళ్తాయి. కార్యక్రమాలకు సంబంధించినంత వరకు మా పార్టీ వాళ్ళు మేము పొలిటికల్ ప్రచారం చేస్తాం. చంద్రబాబు ఎందుకొద్దో చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఎందుకో ఉందో లేదో మీరే తెలుసుకోండి అని ప్రజలను అడుగుతాం. అది రెండో కార్యక్రమం జరుగుతుంది. సో మళ్ళీ మొదటికి వస్తే ఈ 9 అంటే రేపటి నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం డిసెంబర్ 19 వరకు ప్లాన్ చేశాం. సో ఇందులో పార్టీ మండల అధ్యక్షులు ఈ బోర్డులు సంక్షేమ బోర్డు డిస్ప్లే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత 3 కార్యక్రమాలు, మొత్తం 4 కార్యక్రమాలు ఉన్నాయి. తొలి రోజు జెండా ఆవిష్కరణ, తొలి రోజు కానీ మరుసటి రోజు కానీ, అంటే ఇప్పుడు సీజన్ ఏదో ఇది త్వరగా చీకటి పడుతోంది కాబట్టి మరుసటి రోజు మార్నింగ్ అనేది చేయొచ్చు, ఫ్లెక్సిబుల్గా పెడుతున్నాం. అది ఈ 4 కార్యక్రమాలు అయితే జనరల్గా చెప్తున్నాం. ప్రధాన కూడళ్లలో 2,000 మంది ఉండే జనాభా ఉండే దగ్గర ప్రధాన కూడళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. దానికి అవసరమైన ఏర్పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ 10 రోజు లేట్ అవుతుంది అంటే అది మరుసటి రోజు పొద్దున్నే చేసి నెక్స్ట్ కార్యక్రమానికి పోతారు. బ్రాడ్గా ఈ 4 కార్యక్రమాలు ఉంటాయి. మూడవది ఆ రోజు సాయంత్రం ఆ 2,000 మంది ఉన్న అక్కడ ఆ విలేజ్ దానికి సంబంధించినప్పుడు గ్రామ పెద్దలతో ప్రభావశీలులతో వీళ్ళతో అందరితో కూర్చొని చర్చలు అవి జరుగుతాయి. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ ఈ ప్రాసెస్లో ఏం చేస్తాం, ఆ విలేజ్ యాజ్ ఏ యూనిట్ జరిగిన కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ ఇంకా తీసుకొని ఫర్దర్ ఏదైనా సూచనలు ఉంటే అవి తీసుకుంటారు.
పార్టీని బలోపేతం చేసే కార్యక్రమము అట్ ది సేమ్ టైం రేపు చంద్రబాబు మళ్ళీ రాబోతున్నాడు జాగ్రత్త అని వాళ్ళకి చెప్పే కార్యక్రమం ఇవన్నీ చేస్తారు ఇంకా ఏమైనా సలహాలు ఉంటే తీసుకుంటారు లేదా వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే అవి తెలుసుకుంటారు ఇది దీని తర్వాత ప్రధాన కార్యక్రమం వచ్చి ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇందులో ప్రధానంగా పార్టీకి సంబంధించిన సచివాలయ కన్వీనర్లు ఉంటారు గృహ సారథులు పార్టీ నుంచి మేము అపాయింట్ చేసిన పార్టీ అధ్యక్షులు అపాయింట్ చేసిన గృహ సారథులు ఉంటారు